ం వాగర్ధావంవృత్త వాగర్ధ ప్రతిపత్తయే పితరో వందే పార్వతీ పరమేశ్వర శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతీ నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల కార్యక్రమంలోనూ రెండు వేల ఇరవై రెండు నవంబర్ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాము ఈ నెలలో మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాలు రాజయోగాలు ఏ విధంగా మనకు కనపడుతున్నాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుకను మేషంలో రాహువు మిథునముయందు కుజుడు తులారాశియందు రవి బుధ కేతువు శుక్రగ్రహ సంచారము మకర రాశియందు శనిగ్రహ సంచారము కుంభంలో చంద్రగ్రహ సంచారము మీనంలో బృహస్పతి గ్రహ సంచారం ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ మాసంలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కలిగేటువంటి రాజయోగాలు ఎలా ఉన్నాయి అలాగే ప్రధానంగా మాట్లాడుకోవాలంటే కనుకను ఈ నెలలో ఎనిమిదవ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు సంభవించబోతున్నటువంటి చంద్రగ్రహణం వల్లను మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉన్నదో ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి నవంబర్ నెల ప్రారంభంలోంచే బలహీనమైనటువంటి గ్రహస్థితి కనపడుతూ ఉన్నది ఎందుకంటే కనుకను ఎనిమిదవ తారీఖు ఈ యొక్క నెలలో రాబోయేటువంటి చంద్రగ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఈ యొక్క వారికి వ్యయస్థానం జరు జరుగుతున్నది కాబట్టి వీరి మీద కూడాను ఆ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ ఉండబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను చేసేటువంటి ప్రతి పని కూడాను మొదట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికి కూడాను చివరాఖరికి అది మంచి ఫలితాలు అయితే కనుక మీకు కలగజేస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ సమయంలో ఏంటంటే కనుకను ఆర్థిక కొంచెం అనేకమైనటువంటి నష్టములు వాటిల్లబోతున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకైతే కనుక ఈ యొక్క సమయము గడ్డు కాలం అనే మనం చెప్పుకోవాలి కొంచెం ఆర్థికపరమైనటువంటి నష్ట కష్ట నష్టాలు అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో కలగబోతున్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అలాగే బడ్జెట్కు భంగం కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ యొక్క రాశివారు బడ్జెట్ను కూడా మీరు చక్కగా నిర్వర్తించేటువంటి ప్రణాళికలు అయితే కనుక మీరు సిద్ధం చేసుకోవాలి లేకపోతే ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సరే ఆర్థిక పరిస్థితులు కూడాను మీకు అస్తవ్యస్తమైనటువంటి స్థితిలోకి చేరిపోతాయి కాబట్టి ఈ యొక్క నెలలో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాశివారు అలాగే ఈ యొక్క నెలలోను ప్రయాణాలు చేసేటువంటి సందర్భాల్లో కూడాను వృషభరాశి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలండి వ్యయస్థానంలో రాహు ఉన్నాడు ఇదే సమయంలోను గ్రహణం కూడాను వ్యయస్థితిలో గలుగుతూ ఉన్నది కాబట్టి వీటి యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఏదో రూపంలోనూ ఈ యొక్క మాసంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ప్రధానంగా ఆర్థికంగా ప్రయాణాల పరంగాను జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ యొక్క రాశి వారు అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క నెలలో కూడాను వృషభరాశిలో ఉన్నటువంటి వారికి ఏంటంటే కనుకను అనుకూలమైనటువంటి కాలాన్ని తెచ్చు నేర్చుకోవడానికి మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క కాలంలోను ఎనిమిదవ తారీఖు వరకు కూడా అంటే మాస ప్రథమ వారంలో అయితే కనుకను మీకు అన్నీ కూడాను బాగానే ఉంటాయి ఎప్పుడైతే కనుక ఎనిమిదవ తారీఖు ఈ యొక్క గ్రహణం జరుగుతుందో దాని తర్వాత అయితే కనుకను ఉద్యోగ బదిలీలు జరుగుతూ ఉండడం ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతూ ఉండడం ఇలాంటి మొదలైనటువంటి చిన్నపాటి సమస్యలు అయితే కనుకను ఎదుర్కోవచ్చు ఈ నెలలోనూ మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకు కూడాను ప్రయాణం చేయడానికి ఎక్కువగా మీ యొక్క మనస్సు లాగుతూ ఉంటుంది కానీ దాని ఎందు మీరు చేసేటువంటి ప్రయత్నాలు అయితే కనుక చాలా కష్టతరంగా ఉంటాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దక్కట్లేదు అనేటువంటి చిన్న బాధ మాత్రం ఈ యొక్క మాసం మొత్తం కూడాను మిమ్మల్ని వెంబడిస్తుంది ఈ సమయంలో ఏంటంటే కనుక నిరంతరము కూడా శ్రమిస్తూ ఉంటారు బిజీగా ఉంటారు కానీ దాని నుంచి రావాల్సినటువంటి ప్రతిఫలం మాత్రము సంపూర్ణంగా మీకు దక్కక కొంచెం నిరాశ అయితే కనుక చెందుతారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అలాగే కుటుంబ వాతావరణ విషయంలో మనం మాట్లాడుకుంటే కనుకను ప్రధానంగా ఈ యొక్క సమయం ఏంటంటే కనుక కొంత మేరకు ఇంట్లో చికాకుకరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు విద్యారంగంలో చూసుకుంటే కనుకను ఆటంకాలతో కూడినటువంటి విద్యాభ్యాసం అయితే కనుక జరుగుతుంటుంది ఉన్నత విద్యలు అభ్యసించడానికి విద్యార్థులు మీ యొక్క చదువులపైన ప్రత్యేకమైనటువంటి ఏకాగ్రత పెట్టాలి ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదండి ఎందుకంటే ఈ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్టే కాకుండా మీకు మామూలుగా వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంటుంది కాబట్టి అనేకమైనటువంటి పిచ్చ ఆలోచనలు వస్తుంటాయి ఏకాగ్రత ఉండదు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏకాగ్రత శ్రద్ధను పెట్టకపోతే విద్య ఎందు అవుతారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ సమయంలో పోటీరంగ పరీక్షల్లో మాత్రం మంచి ఫలితాలు దక్కబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి అని చెప్పచ్చు అలాగే మీ యొక్క జాతకంలోను రెండవ స్థానంలో తిరువన్ముఖుడైనటువంటి కుజుడు ఉండడం వల్లనూ మీ యొక్క మాటల్లోనూ కఠినత్వం అయితే కనుక కొంచెం పక్కన వాళ్ళకి కనపడుతూ ఉంటుంది మీ మాటలు అయితే కనుక మీ సన్నిహితులు అర్థం చేసుకుంటారు కానీ కొత్త వారిని అయితే కనుకను మీ మాటలు కొంచెం కటువుగా బాధ పెట్టేటువంటి విధంగా ఉంటుంది తద్వారా మీ కుటుంబ వాతావరణంలో కూడాను కొంత మేరకు నష్టము వాటిల్లేటువంటి సూచనలు అయితే కనుక దీ యొక్క గ్రహ సంచారం వల్ల మనకు కనబడుతుందన్నమాట కాబట్టి మీరు ఎవరికన్నా కొత్త వాళ్ళతో కానీ బంధువులతో కానీ ప్రవర్తించేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెము కఠినత్వాన్ని తగ్గించుకుంటూ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడకుండా కొంచెము నిదానంగా సామరస్యంగా వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడం వల్లను కుటుంబ సమస్యలు అయితే కనుక తొలగిపోతాయి ఇక వివాహ స్థానంగా చెప్పబడేటువంటి యొక్క స్థానంలోనూ గ్రహ సంచారాన్ని కూడా జరుగుతూ ఉండడం వల్లను తమ జీవిత భాగస్వామి యొక్క మద్దతు కుటుంబ మద్దతు కుటుంబ వాతావరణం అయితే కనుక మీకు ఎంతో ఆనందాన్ని మనోధైర్యాన్ని కలగజేస్తూ ఉంటాయి జీవిత భాగస్వామి యొక్క మద్దతు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది వివాహ వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కూడాను ముందుకు జరిగేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నాయి మీరు చేసేటువంటి ఆ యొక్క కుటుంబపరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయ సాధనను పొందుతాయి అయితే పక్కన వారు చెప్పినటువంటి మాటలను ఎక్కువగా పట్టించుకోకపోతే కనుకను మీ యొక్క అడుగులు అయితే కనుక తాపీగా కొనసాగుతాయి అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రేమ వ్యవహార విషయాల్లో కూడాను పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మీ పెద్దల్ని ఒప్పించుకుంటారు ఈ యొక్క సమయం ఏంటంటే కనుకను మీ యొక్క పెళ్లికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగింపజేసేసి మీకు మంచి ఫలితాలు అయితే కనుక ఇవ్వబోతుంది మంచి అవకాశాలు మీరు పొందబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఇక ప్రధానంగా చూసుకుంటే గనకను కుటుంబ వ్యవహార విషయాల్లో కూడాను దూర ప్రాంతాలకు ప్రయాణం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఏదో రకమైనటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆరోగ్యం సహకరించకపోవడమో లేకపోతే మాట స్పర్ధలు రావడమో ఏదో రకమైనటువంటి ఇబ్బంది అయితే కనుక ఈ మాసంలో కొంచెము మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో ఏంటంటే కనుక ఒత్తిడి పెంచుకోకుండా ఉండడం మంచిది మీ యొక్క జీవిత భాగస్వామి మీద కూడాను మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఏదో కోపం ఏదో ఆలోచనలతోటి వారి మీద ఒత్తిడి పెంచకండి దానివల్ల మీ ఇద్దరి మధ్య కూడా పెరిగేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతుంది ఇక వృషభ రాశి వారి యొక్క ఆర్థిక వ్యవస్థను మనం చూసుకుంటే కనుక ఈ యొక్క సమయంలో అయితే కనుక ఖర్చులు అయితే కనుక బాగా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయండి ఎక్కువగా దుబారా ఖర్చులు అంటేను దుర్వ్యసనాలు ఉన్నటువంటి వారికి ఏంటంటే కనుక ఆ వ్యసనాలు అధికమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి లేదంటే కనుక అనవసరమైనటువంటి ఖర్చు అంటే ఈ ఖర్చు పెట్టడం వల్ల మన డబ్బు నష్టపోతున్నాం అని తెలిసినా సరే మూర్ఖత్వంతో పెట్టేటువంటి ఖర్చులు ఉంటాయి చూడండి అలాంటి ఖర్చులు ఈ యొక్క మాసంలో ఎక్కువగా చేస్తుంటారు ఉంటారు అధిక వ్యయం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి మీ యొక్క ఆదాయం కూడా బలహీనపడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహార విషయాల్లో అయితే కనుక వృషభరాశి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహస్థానాలు అయితే కనుక కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అయితే వృత్తిపరంగా ఏకాదశంలో గురువు ఉండడం వల్లను కొంత మేరకు ఎన్ని సమస్యలు వచ్చినా సరేను మీరు నిలదొక్కునేటువంటి తత్వాన్ని అయితే కనుక మీ లోపల సంపూర్ణంగా నింపుకుని ఉంటారు అయితే ఇక గ్రహస్థితిని రీత్యాను ఆరోగ్య విషయంలో ఈ యొక్క రాశి వారికి చూసుకుంటే కనుకను మీకు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఆరోగ్య విషయంలోను వ్యయస్థానంలో కొంచెం ఈ యొక్క గ్రహణము రాహువు ఉండడం వల్లను యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి గాయాలు కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి అలాగే సర్జరీలు వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తూ ఉండాలి మూర్ఖత్వం పనికిరాదండి అలాగే చిన్న చిన్న సమస్యలకే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాహు వల్ల ఏంటంటే కనుక భ్రాంతి భీతి రెండు కలుగుతూ ఉంటాయి అంటే ఏమీ లేని దానికే కంగారు పడిపోతుంటారు ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటారు ఈ రెండు కూడా ఏమీ అవసరం లేదు ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనుక లేవు కానీ దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి సమయంలో ర్యాష్ డ్రైవింగ్ అనేటువంటిది పనికిరాదు ఆరోగ్య విషయంలో మూర్ఖత్వం పనికిరాదు ఈ యొక్క రెండు విషయాల్లో కూడాను తగువైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మిగతావన్నీ కూడా శుభంగానే కనపడుతున్నాయి ఇక ఆర్థిక వ్యవస్థ విషయంలో కూడా చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత మేరకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణమే ఇక్కడ కనబడుతుంది మోసపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను కొన్ని చిక్కు సమస్యలు అయితే కనుకను అంటే కోర్టు వ్యవహార విషయాలు అయితే కనుకను కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కనబడుతున్నది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక కష్టపడి శ్రమించి పనిచేసేటువంటి వారికి అయితే కనుక శ్రమకు తగినటువంటి ఫలితం దక్కదు వ్యాపారస్తులు మాత్రం కొంత మేరకు జాగ్రత్తలు వహిస్తూ ఉంటే కనుక ఈ మాసంలో కలగాల్సినటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం పొందేతాయి అలాగే ప్రధానంగా ఈ యొక్క రాశి వారు ఈ యొక్క మాసంలో చేయాల్సినటువంటి దైవారాధన దుర్గా దేవత ఆరాధన దుర్గా అమ్మవారిని ఈ యొక్క మాసమంతా కూడాను స్మరించడం అమ్మవారి యొక్క నామస్మరణాన్ని చేసుకుంటూ ఉండడం వల్లను ప్రతిబంధకాలన్నీ కూడా తొరిగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొరిగిపోతాయండి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శించండి అమ్మవారికి చక్కనైనటువంటి నిమ్మకాయ మాలను సమర్పించడం వల్లను మీకు ఉన్నటువంటి ప్రతిబంధకాలు దొరుకుతాయి గ్రహణ దోషం ఉన్నది కాబట్టి గ్రహణమైనటువంటి మంగళవారం రోజు గారల మాలను అమ్మవారి సమర్పించడం వల్లనో అమ్మవారిని పూజించడం వల్ల గ్రహణం యొక్క ఇంపాక్ట్ వల్ల మీకు కలగాల్సినటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు కూడా మీకు కలుగుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చేసుకోవాల్సినటువంటి దైవారాధనను పరిహారాలను చేసుకుంటూ ఈ మాసంలో కలగాల్సినటువంటి దుష్ఫలితాలకు దూరమయ్యేసి సకల అదృష్ట యోగాలు రాజయోగాలు సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థించుకుంటూ స్వస్తి సర్వే జనా హసుక్నో భవంతు లోకా సమస్తా హసుక్నో భవంతు